మాజీ మంత్రి చింతకల అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏ క్షణంలోనైనా అయ్యన్నను అరెస్ట్ చేస్తారనే ఊహగానాలతో భారీగా టీడీపీ శ్రేణులు అయ్యన్న నివాసానికి చేరుకున్నారు. ఈ అరెస్టును నిరసిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నర్సీపట్నం టీడీపీ కార్యాలయంకు చేరుకున్నారు. ఈ అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయనున్నారు. मरीज सीनियर नायक अयन पात्र गार सुमार इन संवर मंत्री आयन की अपार अभव प्रभुत्म पैनी प्रभु व्यवस्था मैं अलग सदर्भा प्रतिपक्ष नायक प्रजास्वाम्य अपहास्य अनेक सदर्भाला दाखिल समाधान चपाल प्रभुत्म इला अक्रम के बटी भयभ्रांत दुर्मार्ग चर्या ఇరో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన మాటలపైనే మాత్రమే పోలీస్ వారు స్పందిస్తున్నారు తప్ప ఈరోజు వైసీపీ నాయకులు గాని వైసీపీ ఎమ్మెల్యేలు గాని వైసీపీ మంత్రులు గాని ఈరోజు సుదీర్ఘ రాజకీయ అనుభవనటువంటి ఈ ఉమ్మడి రాష్ట్రమే గాని ఈ రాష్ట్రమే గాని ఎక్కువ సమయం పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి మంచి పేరు ఉంది. మరి వారిని కూడా ఇష్టానుసారంగా దురుపయోగించాలంటే ఈ ప్రభుత్వ ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? మరి ఈ రోజు సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడు గారి ఇతర పెద్దల పేరు కంటే స్టార్సర్కి దొరపేసినటువంటి వైసీపీ నాయకత్వం మీద ఈ పోలీస్ వ్యవస్థ ఏ చర్యలు తీసుకుందో ఈనాడు కూడా తెలియట్లేదు. ఈ రోజు పోలీస్ మనశ్శాంతిగా నిద్రపోలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి గొడవ రావాలని చెప్పేసి ఉన్న సందర్భంగా మనందరం కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.